మద్రాసులోని ఎన్టీఆర్ ఇల్లు. లాన్లో నందమూరి త్రివిక్రమరావు, నిర్మాత డివిఎస్ రాజు, విజయ పంపిణీ సంస్థ అధినేత పూర్ణచంద్రరావు కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. ఎన్టీఆర్ మేకప్ రూమ్లో ఉన్నారు. నందమూరి సోదరులకు డివిఎస్ రాజు అత్యంత ఆప్తుడు. ఎన్టీఆర్తో అప్పటి వరకు ఆయన 6 చిత్రాలు నిర్మించారు. 7వ సినిమా కోసం కథాన్వేషణలో ఉన్నారు. మంచి కథ ఉంటే చెప్పమని విజయ పూర్ణచంద్రరావుని అడిగారు రాజు. మన డైరెక్టర్ విశ్వం గారు ఇటీవల ఓ నిర్మాత కోసం ఒక కథ నాకు వినిపించారు. నాకు బాగానే ఉందనిపించింది, మీరు వినండి అన్నారు పూర్ణచంద్రరావు. వెంటనే విశ్వనాథ్ను కలిసి ఆ కథ గురించి అడిగారు డివిఎస్ రాజు. రచయిత్రి రామలక్ష్మి ఆరుద్ర రాసిన ఆడది నవల ఆధారంగా తను తయారు చేసుకున్న స్క్రిప్టును ఆయనకు చూపించారు విశ్వనాథ్. ఆయనకు కథ నచ్చింది, కానీ సినిమా ప్రథమార్థంలో హీరో స్టూడెంట్ కావడంతో ఎన్టీఆర్కు సరిపోదేమో అనే డౌట్ వచ్చింది. అందుకే ఎన్టీఆర్కి చెప్పడానికే ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. కాసేపటికి ఎన్టీఆర్ అక్కడికి వచ్చారు. ఆయనకు ఆ కథ వినిపించారు. కథ బాగుంది కానీ మనకు వద్దు, వేరే కథ చూడండి, శోభన్ బాబు లాంటి హీరోని పెట్టుకొని ఈ కథ తీయండి అని సలహా ఇచ్చారు ఎన్టీఆర్. అలా శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా కె విశ్వనాథ్ దర్శకత్వంలో జీవనజ్యోతి చిత్రం మొదలైంది. ఎన్టీఆర్ కాకుండా వేరే హీరోతో డివిఎస్ రాజు నిర్మించిన తొలి చిత్రం ఇదే. అలాగే డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థతో విశ్వనాథ్ అనుబంధం మరింత బలపడింది. ఆ సమయంలో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలకు కాలం చెల్లి కలర్ సినిమాల హవా మొదలైంది. అంతవరకు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలనే నిర్మించిన డివిఎస్ ప్రొడక్షన్స్ తొలిసారిగా రంగుల్లో జీవనజ్యోతి చిత్రాన్ని నిర్మించింది. వాణిశ్రీ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. అనితర సాధ్యమైన రీతిలో ఆమె నటించి ఉత్తమ నటిగా నంది అవార్డు పొందారు. ఈ చిత్రం షూటింగ్ మద్రాసులోని వాహిని స్టూడియోతో పాటు కోనసీమలోని అందమైన లొకేషన్స్లో చిత్రీకరించారు. సినిమాలో సెంటిమెంట్ దృశ్యాలు ఎంత కంటతడి పెట్టిస్తాయో, రాజబాబు రమాప్రభలపై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు అంత నవ్విస్తాయి. డివిఎస్ సంస్థకు టీవీ రాజు పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే జీవనజ్యోతి ప్రారంభించే సమయానికి ఆయన అస్వస్థులు కావడంతో మహదేవన్ను తీసుకున్నారు. అద్భుతమైన పాటలను మహదేవన్ అందించారు. ముద్దుల నాబాబు నిద్రవుతున్నాడు, చిన్నివో చిన్ని సన్నజాజుల చిన్ని, ఎందుకంటే ఏం చెప్పను వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. శోభన్ బాబుకు ఇది 109వ చిత్రం. 1975 మే 16న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇందులో శోభన్ బాబు నటన మెచ్చి 7 ప్రముఖ సంస్థలు ఉత్తమ నటుడిగా ఎన్నుకోవడం విశేషం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక చిత్రానికి ఇలా ఉత్తమ నటుడిగా 7 అవార్డులు రావడం అన్నది శోభన్ బాబు విషయంలోనే జరిగింది. హైదరాబాదులో 5 థియేటర్లలో విడుదలైన తొలి తెలుగు చిత్రం జీవనజ్యోతి. అలాగే హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కేంద్రాల్లో 400,000 రూపాయల చొప్పున వసూలు చేసిన మొదటి సినిమా కూడా ఇదే. అక్కినేని నటించిన దసరా బుల్లోడు చిత్రం హైదరాబాదు శాంతి థియేటర్లో 200 రోజులు ఆడి 600,000 వసూలు చేసింది. అదే థియేటర్లో జీవనజ్యోతి చిత్రం టికెట్ ధరలు పెరగకుండానే 100 రోజులకు అంతకంటే ఎక్కువ వసూలు చేయడం మరో విశేషం. శోభన్ బాబు, విశ్వనాథ్ కాంబినేషన్కు 4వ బంగారు నందిని అందించిన చిత్రం జీవనజ్యోతి. అలాగే కళా తపస్వి కె విశ్వనాథ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం ఇదే. 31 కేంద్రాల్లో 50 రోజులు, 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.